మన తెలంగాణలోని నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం గుడిచెరియాల అనే గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ తెలంగాణలో. అయితే ఈ టెంపుల్కి తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఇట్లా చాలా దూరం నుంచి చాలామంది జనాలు వస్తారంట ఈ టెంపుల్కి. అయితే ఈ టెంపుల్ గురించి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్గా మీకు అర్థమవుతుంది అప్పుడు. చూడండి, ఇదే ఎంట్రెన్స్ టెంపుల్కి. సో లోపలికి అయితే వెళ్దాం. ఇంకా ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి ఒక రెండు బాతులు ఇట్లా చిన్న ఆవుదూడలు కనిపిస్తున్నాయి, చిన్నవి చాలా బాగున్నాయి. మనం కొబ్బరికాయలు కొనుక్కోవాలంటే ఇక్కడ షాప్ ఉంటుంది. అయితే ఈ షాప్ అండ్ ఇల్లు కూడా ఇక్కడ పూజారి అయిన లక్ష్మణ స్వామి అనే అతనంట. సో వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడే పూజలు నిర్వహిస్తారంట ఎప్పుడు కూడా. సో ఇక్కడ కావాల్సినవి తీసుకొని ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన వీళ్ళందరూ కూడా చూడండి, తడిబట్ట స్నానం చేసి వెళ్తున్నారు ఈ బావి దగ్గర. సో ఇక్కడ బావి దగ్గర కంప్లీట్గా స్నానం చేసి అవి బట్టలతోటి టెంపుల్ లోపలికి దర్శనం చేసుకుంటున్నారు. చూడండి, మీకు కనిపిస్తున్నారు. ఫస్ట్ నేను మెయిన్ టెంపుల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న ఉపాలయాల గురించి కూడా చెప్తాను. సో ఈరోజు మండే కాబట్టి చాలామంది జనాలు వచ్చారు, నార్మల్ డేలో ఇంత రష్ ఉండదంట. చూడండి లైన్ కూడా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా అంటే ఏదైనా పిల్లలు పుట్టట్లేదని లేదంటే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ లక్ష్మణ స్వామి అనే అతనికి చెప్తారంట ప్రాబ్లమ్స్. సో ఆయన అందరికీ కూడా సొల్యూషన్ ఇస్తారంట ప్రతి ఒక్కరికి కూడా. సో ఇక్కడ అందరూ కూడా లైన్ కట్టి ఒక్కొక్కరు చెప్పుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఇక్కడ ఇక్కడ పూజ చేసే అతనే లక్ష్మణ స్వామి. ఇక్కడ మనం ఇంతకుముందు చూపెట్టాం కదా ఇల్లు. సో ఆయననే ఇక్కడ టెంపుల్ నిర్మించాలంట. ఇక్కడ ప్లేస్ కూడా అతనే అని చెప్తున్నారు. సో భక్తులందరూ కూడా ఏం డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి అడిగి సొల్యూషన్ తీసుకొని వెళ్తారంట. సో ఈ లైన్ కూడా చూడండి ఎంత పెద్ద ఉందో లైన్. ఇవి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన మీద నమ్మకంతో వచ్చారని చెప్తున్నారు. సో ఇట్లా ఇక్కడ ఇంకా అభిషేకాలు కానీ ఇట్లా కొన్ని పూజలు కూడా నిర్వహిస్తారు ఇంకా. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివరాత్రి రోజు ఇక్కడికి శివపార్వతుల కళ్యాణ ఉత్సవంకి ఒక నాగుపాము వస్తుందని చెప్తున్నారు. సో చాలా న్యూస్లలో కూడా ఇచ్చారు అప్పట్లో. అండ్ ఇక్కడికి చాలామంది కూడా వచ్చి చూస్తారంట ఆ నాగుపాముని. సో నేనైతే రాలేదు ఇప్పటివరకు, బట్ వద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ శివరాత్రికి. సో ఇక్కడ మనకు లోపల నంది అండ్ ఒక తరాజు కూడా కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ టెంపుల్ పక్కనే ఒక పుట్ట కూడా ఉంది చూడండి. ఈ పుట్ట చుట్టూ ఇట్లా టెంపుల్ లెక్క క్రియేట్ చేశారు. అయితే ఈ పుట్ట లోపల నుంచి ఆ పాము వస్తుందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే నేను పాము గురించి చెప్పాను కదా. సో ఎవ్రీ ఇయర్ ఈ పుట్ట లోపల నుంచి టెంపుల్ లోపలికి వెళ్తుంది పాము అని చెప్తున్నారు. అయితే ఈ గుడిచెరియాల రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో రాజరాజేశ్వర స్వామితో పాటు ఇంకా చాలా ఉపాలయాలు ఉన్నాయి. చూడండి మీకు చూపిస్తాను. ఇక్కడ పక్కనే ఒక చెట్టు ఉంది చూడండి పెద్దది. దాని కింద ఇక్కడ చూడండి శివలింగము, ముందు నంది కనిపిస్తుంది, పక్కన ఇంకొక విగ్రహం కూడా ఉంది. సో చూడండి ఇది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దీని ముందర కూడా ఇంకొకటి ఇంకా చిన్న చెట్లు, ఇంకొక శివలింగం కూడా కనిపిస్తుంది చూడండి. దాని ఇంతకుముందు చూపించిన దాని ముంగటే ఉంది ఇది. అండ్ ఇక్కడ టెంపుల్ పక్కనే ఒక చెట్టు కూడా ఉంది చూడండి. ఇది నేరేడు చెట్టు లెక్క కనిపిస్తుంది. ఇది ఏం చెట్టు నాకైతే అర్థం కావడం లేదు. చెట్లు ఇట్లా ఫెన్సింగ్ చేసారు. సో మీకు ఈ చెట్టు గురించి తెలిస్తే ఇట్లా కామెంట్ చేయండి. ఇక్కడ పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇది రీసెంట్గానే కట్టారంట, చూడండి ఎలా ఉందో. దీని పక్కన ఒక షెల్టర్ కూడా ఉంది. ఇక్కడ బోనాలు వండడం కానీ ఇట్లా ఇంకేమైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ స్టే చేయొచ్చు. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ కానీ ఈవెంట్స్ కానీ కండక్ట్ చేసినప్పుడు కూడా దీనికి ఏదైనా కండక్ట్ చేస్తారంట. అట్లనే ఇక్కడ ఒక మనకి పోచమ్మ విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇక్కడ దీని చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారు చాలామంది. సో ఇక్కడ గుడిచెరియాలలో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అల్లుబండ. అయితే ఇక్కడ అల్లుబండ కనిపిస్తుంది చూడండి. ఈ అల్లుబండ లక్ష్మణ స్వామికి గోదావరిలో దొరికిందంట. అంటే ముందు రోజు ఇట్లా దేవుడు కళలోకి వచ్చి చెప్పిండంట ఇక్కడ అల్లుబండ గురించి సంథింగ్. సో అప్పుడు ఆయన ఆ అల్లుబండ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందంట. ఇందులో ఒక అల్లుబండ ఏంటంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతుంది అనుకుంటే ఇట ఇది లేస్తుందంట, లేదంటే లేవదంట. చాలామంది ట్రై చేస్తున్నారు. ఇంకొక బండనేమో మనం కోరుకున్న కోరికలు జరుగుతుంది అనుకుంటే ఇట్లా రౌండ్గా తిరుగుతుందంట. సో ఈ రౌండ్గా తిరిగేది కొంచెం కష్టం కానీ ఇట్లా లేవట్టడం అయితే కొంచెం జరుగుతుందని నమ్ముతున్నామని చెప్తున్నారు చాలామంది. సో చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. మా ఫ్రెండ్ కూడా ట్రై చేసిండు, ఇది లేచింది. తర్వాత అట్లనే ఇక్కడ ముందు చెట్లకి కొన్ని కొబ్బరికాయలు అంటే ఇట్లా కొన్ని ముడుపులు లెక్క కట్టారు చూడండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏమైనా కోరికలు వాళ్ళు కోరుకునే జరుగుతాయి అయితే ఇట్లా ముడుపులు కడతారు అని ఇట్లా చెప్తున్నారు. అట్లనే ఇక్కడ అంటే మామిడి చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ పండ్లు దింపద్దని ఇక్కడ గోడ పైన రాశారు చూడండి. అట్లనే ఇక్కడ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడ టెంపుల్ చుట్టూ వైట్ దారాన్ని చుడుతున్నారు. ఇది ఎందుకంటే శని పూజ గురించి ఇట్లా చాలామంది ఇక్కడ చుడతారని చెప్తున్నారు. ఇక్కడ శని పూజ చేసుకుంటారంట. అట్లనే ఇక్కడ టెంపుల్ స్టార్టింగ్లో
మనకి మల్లన్న స్వామి టెంపుల్ కూడా ఉంది చూడండి. ఇక్కడ మెయిన్గా శివరాత్రికి ఇంకా నాగుల పంచమికి చాలా పెద్ద జాతర జరుగుతుంది. ఈ గుడిసెలలో చాలామంది జనాలు వస్తారు. ఇక్కడ జగిత్యాల కానీ, కరీంనగర్ కానీ, ఇలాంటి ఆదిలాబాద్, నిర్మలు, ఇక్కడ చాలా చుట్టూ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు చాలామంది జనాలు. సో దిస్ ఈజ్ అబౌట్ శ్రీ గుడిసెల రాజరాజేశ్వర స్వామి టెంపుల్. సో మీరు ఈ గుడిసెల రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వచ్చారా, వస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.